ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ ఒక వారం దినాల నుండి చాలా భయంకరమైన పరిస్థితులను మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. విజయవాడలో జరిగిన వరదల విషయంలో మనం వింటూ ఉన్నాం, అలాగే హైదరాబాద్లో అయినా అనేక ప్రాంతాల్లో చాలా భయంకరమైన వరదలతో బాధపడుతూ ఉన్నారు. ట్రాక్, ట్రైన్ ట్రాక్ అంతా కూడా కింద అంతా ఖాళీ అయిపోయి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. 400,000 మంది నిరాశ్రయులుగా ఉంటూ ఉన్నారు. నీటితో బస్సులు నిండిపోతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రూ గోస్పెల్ సంఘ బిడ్డలు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో ఏకీభవించి ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఇది ఈ సమయంలో మేము వాటర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు వందనాలు నాయన. బీభత్సమైన వర్షాల వల్ల ప్రజలు తండ్రి ఎంతో భయంకరమైన తండ్రి నాయన వాటర్ మంపులు మునిగిపోయి ఉన్నారు తండ్రి. వాటర్ ప్రవాహాన్ని, నీటి ప్రవాహాన్ని మీరు ఆపినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో పంట పొలాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మహాపరిశుద్ర ప్రేమ గల తండ్రి, అయ్యగో నా తండ్రి, రైతులని షాదుల్లో పెడుతున్నాం దేవా. ఎన్నో అప్పులు నా తండ్రి, ఎన్నో చేసుకుని పంటలు వేస్తున్నారు నా ప్రభా. పంటలను దీవించి నా దేవా, అయా నీళ్ళని షాదుల్లో ఉంచుకొని పంటను దీవించి అక్కడ అభివృద్ధిని ఇచ్చినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ఆరోగ్య సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. ఆ ప్రదేశాల్లో వాటర్ నిల్వ ఉండడం వల్ల వచ్చే బలహీనతలు ఏమీ రాకుండా ఆయన కృప వారు తోడుగా ఉన్నట్లుగా ఆరోగ్యం కొరకు ప్రార్థిద్దాం. ఆ ప్రాంతంలో ఉన్న బిడ్డలకి ఎటువంటి బలహీనతలు రాకుండా నజరేయుడైన యేసు రక్తమే ప్రకటన చేస్తున్నాం తండ్రి. అక్కడ ఉన్న బిడ్డలందరినీ మీ హస్తానికి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో వారికి ఎంతో మందికి ఆహారం లేక బాధపడుతూ ఉన్నారు. నీళ్లు కూడా వారికి అందట్లేదు. ఈ సమయంలో వారికి ఆహారము, నీళ్లు అందినట్లుగా ప్రార్థిద్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అక్కడ ఉన్న ప్రజలకు ప్రభా మంచిగా ఆహారం మీరు దయచేయండి తండ్రి. అయినా మంచి వాటర్ను కూడా మీరు దయచేయండి తండ్రి. యేసయ్యా మా మంచి ఆహారాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో 400,000 మంది నిరాశ్రయులుగా ఉన్నారు. వారికి ఇల్లు లేదు, ఏమీ లేదు. వాళ్ళకు ఒక ఆశ్రయం లేకుండా ఉన్నారు. వారికి దేవుడే సరైన ఆశ్రయాలు ఇచ్చినట్లుగా ప్రార్థిద్దాం. 400,000 మంది ప్రజలు ప్రభా అక్కడ తండ్రి ఎంతో ఇదిగా ఉన్నారు ప్రభా. గృహాలు లేక తండ్రి ఎంతో పరిస్థితులు ఉన్నారు ప్రభా. ఆ పరిస్థితులన్నీ నజరేయుడైన యేసు రక్తంలో మీరు సరళం చేసి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రయాణాలు చాలా అంతరాయం కలుగుతూ వచ్చింది. ప్రయాణాలు సేవో ప్రకటనము, రైళ్లు నడవట్లేదు, రైళ్లు నడిచే దారులు లేవు, బస్సులు కూడా వెళ్లకుండా రోడ్లన్నీ పోడైపోయినాయి. సో ఈ ప్రయాణ సౌకర్యాలు కలిగినట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. కలిగిన దేవా నీకే వందనాలు. ప్రయాణం ప్రజలు వరదల వల్ల నాయన ప్రజలందరూ ఎంతో మంది ఆటంకం పడుతున్నారు తండ్రి. నాయన రైలు నాయన నడవడానికి నాయన నువ్వు కృప చూపించండి. దారి సరళం చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రయాణాలు నాయన క్షేమకరమైన ప్రయాణాలు, కృపాక్షేమంలో బిడ్డలు వెంట రావడానికి కృప చూపించి మేలుకరంగా చేసినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మే ఈ సమయంలో కరెంట్ అక్కడ లేదు, వాళ్ళందరూ కూడా చీకటిలో ఉండి ఉన్నారు. పాపం నిన్నంత చీకటిలో ఉన్నారు, మరి ఈరోజు కూడా వారు చీకటిలోనే ఉంటారో ఎలా ఉంటారో. దేవుడు వారికి వెలుగునిచ్చినట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభు, స్తోత్రాలు తండ్రి. నాయన అక్కడ చీకటిగా ఉంది ప్రభు, నాయన చీకటిని వెలుగుగా చేసిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన బిడ్డలకు నా ప్రభు వెలుగులో నువ్వు నింపవు ప్రభు, నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో అక్కడ విష జంతువులు ఈ వర్షాల వల్ల మరి వరదలకి విష జంతువులు అన్నీ కొట్టుకుని వస్తూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో అటువంటి విష జంతువుల వల్ల వాటికి ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రార్థిద్దాం. సేయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వరదలు చిక్కుకున్న ప్రతి బిడ్డ చుట్టూ ఎటువంటి క్రిమి కీటకాలు ఇస్తా జంతువులు రాకుండా మీ రక్షణ వలయాన్ని ఆ బిడ్డల చుట్టూ మీరు ఉంచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీస్త్రీలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలు గర్భిణీస్త్రీలు దేవుడు వారికి క్షేమమును అనుగ్రహించి వారికి ఆయురారోగ్యం అనుగ్రహించినట్లుగా ప్రార్థిద్దాం. దేవాయసయ్య తండ్రి, ప్రభాయసయ్య చిన్నపిల్లల ప్రభునైనా నీటిలో ఎలాగున్నారో ప్రభునైనా ఆ బిడ్డలు మీరు రక్షించండి ప్రభాయసయ్య. గర్భిణీస్త్రీ అయితే ప్రభునైనా ఎస్ఐ ఎంతో బాధపడుతున్నారు. ఎస్ఐ వందనాలు. ఆ నీరుని తగ్గించి మీరే మహింపొందండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. మా అన్నయన వాళ్ళందరికీనైనా రక్షణ ఉండేటట్లు సహాయం చేయమని యేసునామ నడిచినంతమే. ఈ సమయంలో చాలా మంది బాల్యంతులు ఉన్నారు, అక్కడ వృద్ధులు కూడా ఉండి ఉన్నారు. దేవుడు వారికి క్షేమమును అనుగ్రహించినట్లుగా బాలింతల కొరకు, వృద్ధుల కొరకు కూడా ప్రార్థిద్దాం.
స్తోత్ర స్తోత్రం పరిశుద్ధుడ మహోన్నతుడ నీ ఘనమైన నామముల స్తోత్రుల స్తోత్రాలు చెల్లించిన దేవానికి వందనాలు. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి బాబు నాయన, బలమును శక్తినిచ్చింది తండ్రి, సులువైన ప్రసవం ఇచ్చేవు నీకు వందనాలు, సంపూర్ణమైన ఆరోగ్యాలతో నింపవు నీకు వందనాలు, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి బాబు నాయన, రక్షణ మారు మనసు ఇచ్చేవు తండ్రి, నన్ను ఈ రాజు వారసులుగా చేర్చుకున్నందుకు వందనాలు. దీనిరాలు ప్రార్థన పాత్రం చేర్చుకున్నాం వేసినామడి. అలాగే ఈ సమయంలో మరి గవర్నమెంట్ వారు వచ్చే వాళ్ళందరినీ కూడా సందర్శిస్తూ ఉన్నారు. దేవుడు సమయోచితమైన జ్ఞానమును వారికి ఇచ్చి ఎవరికి ఏ పరిస్థితి ఏది చెయ్యాలో దేవుడు వారికి జ్ఞానం ఇచ్చినట్లుగా మనము గవర్నమెంట్ వారి కొరకు ప్రార్థిద్దాం. దేవ స్తోత్రం నాయన, నీ నామాను బట్టి ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇసే ఇదిగో ప్రభువానైనా మరి విజయవాడ ప్రాంతం అంతా కూడా ప్రభువ మరి జలమయమైపోయిన కారణంగా ప్రభువానైనా దేవ మరి అధికారులు ప్రభువ మరి వారు అందించే ప్రతి అట్లో కూడా ప్రభువానైనా తినే ఆహారం అయితేనే తాగే నీరైతే భావ్య మరి వారికి ఏది కావాలో సమస్తము నాయన మీరు సమకూర్చి ప్రభువ మరి ఆ అందించే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. అమ్మే ఈ సమయంలో మరి దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి మనం అందరం కలిసి ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రేమ గల దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. వాటర్ విషయంలో అద్భుతాలు మీరు జరిగించారు నాయన. ఎక్కడ వాటర్ ఉండాలో ఎక్కడ వాటర్ తీసేయాలో నాయన యేసు నామములో వాటర్ ఇంకిపోవును గాక. నజడు యేసు నామములో పంట పొలాల్లో ఉన్న నీరు ఇంకిపోవును గాక. వారికి ఏ విధమైన బలహీనతలు రాకుండా యేసు రక్తము ఎక్కడెక్కడైతే వరద ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటిలో కూడా యేసు రక్తం అక్కడ ప్రోక్షించబడిన గాక. వారు ఆయుర ఆరోగ్యాలతో ఉందురుగాక. వారికి కావలసిన ఆహారం అందురుగాక. వారికి కావలసిన నీరు అందురుగాక. నాయన 4 లక్షల మంది నిరాశ్రయులుగా ఉండి ఉన్నారని చెప్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఆశ్రయము కలుగును గాక. వారి గృహాలలో నెమ్మది కలుగును గాక. వారి గృహాలన్నీ మళ్ళా మంచిగా తయారవును గాక. ప్రయాణానికి ఏమాత్రం అంతరాయాలు లేకుండా నాయన రోడ్లు త్వరగా కట్టబడును గాక. రైలు ట్రాక్స్ త్వరగా వేయబడును గాక. గవర్నమెంట్ ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా పని చేయును గాక. వారు వేసే రైలు ట్రాక్స్ గాని రోడ్లే గాని గట్టిగా బలంగా ఉండును గాక. చీకటిలో ఉన్న బిడలకు వెలుగును వారి మీద ప్రకాశింపబడిన గాక. త్వరతముగా ఎలక్ట్రికల్ వారు కూడా త్వరగా వారికి ఆ లైన్స్ అన్ని క్లియర్ చేసి వారికి కరెంటు వచ్చినట్లుగా నీ కృప నీ జ్ఞానము గవర్నమెంట్ వారికి అనుగ్రహించబడిన గాక. అలాగే చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నీ కృప చిన్న చంటి బిడ్డలకును గర్భవతులకును మీరు తోడై ఉన్నారు, నీ కృపను అనుగ్రహించి ఉన్నారు, ఆరోగ్యం ఇచ్చారు, మీ నామానికి స్తుతి కలుగును గాక. అలాగే చంటిపిల్ల తల్లులు వృద్ధులు కూడా వాళ్ళు క్షేమముగా ఉందురు గాక. వారికి ఆయుర ఆరోగ్యములు కలుగును గాక. ఏ విధమైన విష జంతువులు వారి దరిదాపుల్లోనికి రాకుండాను గాక. నజన యేసు నామములో గవర్నమెంట్ వారు ఎప్పుడు ఏ పని ఎవరెవరికి ఏది చేయాలో సమయోచితమైన జ్ఞానంతో వారు నింపబడుదురు గాక. ఎవరైతే వాలంటీర్స్ గా వర్క్ చేస్తూ ఉన్నారో వారందరికీ దేవుని కృప తోడయుండును గాక. దేవా ఇందాక మేము విన్నాం వారు ప్రభు మరి చిన్న పడవలో వెళుతున్న బిడ్డలు పడవ ములుగుపోయిందని విన్నాం దేవా. వారు కూడా క్షేమముగా బయటకు వచ్చుదురు గాక. సహకరిస్తున్న బిడ్డలందరికీ దేవుని కృప తోడయుండును గాక. వారు కుటుంబాలు దీవించబడు గాక. థ్యాంక్ యూ డాడీ, మీరు మా ప్రార్థన ఆలకించి మేము ఏకీపించి చేసిన మా ప్రార్థన ఇక్కడ ట్రూ గోస్పెల్ కుటుంబం అంతా మేము చేస్తూ ఉన్నాం. అలాగే మాతో పాటు ప్రభువా వింటున్న బిడ్డలు కూడా ఏకీపించి చేసినందుకు వారు కుటుంబములు దీవించబడుదురు గాక. థ్యాంక్ యూ మా ప్రార్థన ఆలకించి జవాబిచ్చినందుకు తండ్రి, మీకే మా కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు. షలోం. ఆమేన్.